మీ పేరన్నా? సాయినాథ్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన విజయవాడ విజయవాడ రాజకీయాలు ఎలా ఉన్నాయి? అసలు విజయవాడ పరిస్థితులు ఏంటి? జనరల్గా అంటే ఫస్ట్ ఇసుక ఆపేశారు కదా, మెయిన్ అక్కడ అందరికీ బాగా ఎఫెక్ట్ పడింది. చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారు అంటే జగన్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారిదే బాగుందండి. అంటే కేవలం అంటే ఆయన లేకపోవడం ఈయన ఈయన లేకపోతే ఆయన అంటారా? పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఇచ్చే ఛాన్స్ ఏం లేదంటారా? నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆయన సీఎం. ఆయన సీఎం పక్క డ్యామ్ షూర్. డ్యామ్ షూర్. అసలు ఈ జగన్ గారి ప్రభుత్వం పరంగా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు, అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి అవి ఇవి అని మాట్లాడుకోవచ్చు. అమ్మఒడి కానీ అదే 45 సైన్ మన డబ్బులు కానీ ఇంకా రైతు భరోసా అని ఇలాంటి పథకాలు వచ్చినాయి ఇలా మాట్లాడుకొస్తారు కదా, ఏమంటారు? అంటే జనరల్గా పథకాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దేశ అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అదే పతనం అనమాట. జనాలు సోమరిపోతులు అంటారా? అలా అని కాదు, ఎక్కువ స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎకానమీ పడిపోయినట్టే కదా. ఎకానమీ పడిపోయింది, చాలా పడిపోయింది ఇప్పుడు. అంటే ఇంకా బద్దగస్తం చేసినట్టే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఇది ఇంకా టూ మచ్ కదా. ఇంపాసిబుల్ కాదు, పాసిబులే, కానీ అది ఇంకా టూ మచ్ కదా. ఇచ్చేదే రేట్ తక్కువ, వెళ్ళి తెచ్చుకుంటాం పోయి మళ్ళీ వీళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ ఎండలో నుంచొని వీళ్ళు క్యూలు క్యూలు కట్టి అక్కడ నుంచి ఏదైనా ఒకటే. అంటే ఎగస్ట్రా 20% అయ్యి 20 కోట్లు అయ్యే బియ్యానికి 150 కోట్ల పైన ఖర్చు పెడతానంటారా? అంతేకాండి. ఇప్పుడు మీరు అమ్మ పథకం అన్నారు కదా, అమ్మ పథకం ఇస్తున్నారు, గ్యాస్ రేట్లు పెంచేశారుగా ఆటోలకు, మళ్ళీ ఆటోలకు డబ్బులు ఇచ్చారు, గ్యాస్ కానీ డీజిల్ కానీ అన్ని పెట్రోల్ కానీ. మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఆంధ్రానే ఎక్కువ ఉందని టాక్ నాకు తెలుసు. ఆంధ్ర ఎక్కువ ఉంది పెట్రోల్. అవునవును, సుమారు 100 రూపాయలు దగ్గరలో అంతే. ఇంకా 1 వీక్ 1 మంత్ అయితే అది 100 రూపాయలు చేసేస్తారు. 3-0, 1-2, 2-0 101 పెట్టినా ఆశ్చర్యపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని 150 సీట్లు ఇచ్చిన ప్రభుత్వం కేవలం అదే కేవలం తీసుకుని మళ్ళీ మనం చెయ్యకపోతే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయని ఏమో ఆలోచించట్లేదు. ఆలోచిస్తారు జనాలు మనకంటే బాగా తెలివైన వాళ్ళుగా, అంటే జనరల్గా పొలిటీషియన్స్ కంటే జనాలు తెలివైన వాళ్ళు, అది వాళ్ళకి తెలుసండి. జనాలు తెలివైన వాళ్ళు మరి మనం మోసపోయారు కదా అంటారా? ఒక అవకాశం ఇవ్వమని అన్నారు కదా, ఇచ్చారు కదండి. అంటే ఇసుక వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, కానీ ఈ 3 క్యాపిటల్ గురించి ఏమంటారు? అదే అండి, అంటే ఎవరో ఎక్కడో ఒక పెద్ద మనిషి ఏదో అంటే విన్నాను, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలోనే అంటే అది బాగా బ్యాక్వర్డ్లో ఉంది, అలాంటి అంటే అలాంటి అవకాశం తీసుకొని అదే అలాంటి స్టేట్ని ఆదర్శంగా తీసుకొని కంట్రీని ఆదర్శంగా తీసుకొని ఏం సాధిస్తాం, ఏదైనా బాగా ఉన్నా ఇప్పుడు అమెరికా లాంటివి అలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని మనం కొత్తగా చేస్తే బాగుంటుంది. షెడ్యూల్ క్యాపిటల్ అని ఇంకా ఏదో వర్కింగ్ ఏదో సంథింగ్ క్యాపిటల్స్ పెట్టారు కదా 3, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి, అన్ని వైపులో డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. కానీ రోడ్ల పరిస్థితి కానీ మనం వరదల్లో వచ్చినప్పుడు రైతులు అంతా చంద్రబాబు నాయుడు గారే అండి. ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ చూసుకున్నా రోడ్ల పరిస్థితి చాలా అద్వాంతంగా ఉన్నాయి, దానికి ఎప్పటికీ మెరుగుకరం వస్తుంది అలా అవుతుందా? అదే మీరు అన్నట్టు ఇందాక అయితే జనసేన రావాలి లేకపోతే మళ్ళీ టీడీపీ రావాలి, వీళ్ళిద్దరి వల్లే అవుతుంది. మళ్ళీ జగన్ అబ్బే లేదండి, అసలు అయిపోయిందంటారా? అంటే అయిపోయిందని నేనేం చెప్పను, ఈ డెవలప్మెంట్ వరకు అంటే వాళ్ళిద్దరే. చాలా మంది కక్షపూరిత రాజకీయాలు తప్ప ఇంకేం జరగట్లేదని నేను నాకు తెలిసి నేను పేపరు న్యూస్ చాలా తక్కువ అయిపోయిందని చూడడం అందరి దగ్గర వినేది అదే. నేను ఏ పొద్దున్న లేస్తే ఎలక్షన్స్ దగ్గర గొడవలు అన్నీ అయ్యాయి కదా. ఓకే, ఈ లోకం ఏం జరిగిందండి? ఈ పథకాలు కాదు తీసి పక్కన పెట్టండి, ఇప్పటికి వెనక వెళ్తున్నా. అంతే, ఇప్పుడు మీకే తెలుసు కదండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, స్టేట్ ఉన్న ఇండియా మొత్తంలో ఏది బాగా లోలో ఉంది ఎకానమీ పరంగా? ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ కూడా తీసాను, మన ఆంధ్రానే ఉంది, అప్పుల్లో కూడా 1 మందే అన్న అంట, రికార్డులో ఉంది, గ్రోత్ చాలదా అండి? ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు ఈయన 1 ఇయర్లో చేస్తారంట, మొన్న 90 crore 90 lakh crore ఎంతో. అదే చాలా మంది ట్రోల్స్ పరంగా మాట్లాడుకున్నాం, ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ, 1 రూపాయి జీతం తీసుకునే సీఎంకి ప్రైవేట్ జెట్లకి 58 కోట్లకు వచ్చి పెట్టారు అని అంటే అది వచ్చినాయి, దానికి ఏమంటారు? అది నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇంకా ఆ సబ్జెక్ట్ కూడా మనకు ఐడియా. అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికల్లో ఈ అధికారం ఉన్న దానికి ఎక్కువ పర్సెంట్ వచ్చిన తర్వాత దానికి 50% కానీ తగ్గి తర్వాత ఉన్న టీడీపీకి కూడా తగ్గి జనసేన 6% ఉన్న 18% మళ్ళీ 22% ఇలా పెరుగుతుంది, దానికి అభివృద్ధి కానీ బలాయపేతం కానీ ఉన్నట్టే కానీ మరి జనసేన అంతేగా. అంటే 0 budget పాలిటిక్స్ చేయడం అది యువత అనేది మారుతుంది అంటారా? కొద్దిగా ఆ సబ్జెక్ట్ అంతా మనకు ఐడియా లేదు. యువత 0 budget పాలిటిక్స్ ఇట్లకి అలవాటు పడతారంటారా? అవ్వచ్చు, మద్యం డబ్బు ఇవ్వకుండా యువత అలవాటు పడతారా? ఖచ్చితంగా ఖచ్చితంగా, అది జనసేన ఒకటైతే అలా చేయగలదు అంతే. ఎందుకంటే జనసేన అనే ఆయన పవన్ కళ్యాణ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, డబ్బులు అలాంటివి ఏం పంచిన నేను రాను, నా ఇది నచ్చితే వాళ్ళే ఓటేస్తారు అన్నాను.
అంటే ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ మన పంచాయతీ ఎన్నికలో కేవలం జనసేన నుంచి చూసుకుంటే ఒక గర్భిణీసి నామినేషన్ వేసి గెలిచి ఒక ఆడబిడ్డను జన్మ అలాంటి నుంచి 20-30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాయని మీద 24 సంవత్సరాలు కుర్రోడు జనసేన పార్టీ నుంచి జీరో బడ్జెట్ పాలి రూపాయి కూడా పంచు లబ్బర్ చెప్పులతో సర్పంచ్ గెలిచిన వాటిని నుంచి చూసుకుంటే అంటే మార్పు అనేది మొదలైన అంతేకాండి ఖచ్చితంగా అండి. ఫైనల్గా 2024లో వచ్చేటప్పుడు జనసేన పరిస్థితి ఎలా జనసేననే వస్తుంది అండి. కేవలం ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీ కానీ వైసీపీ ఒక ఇప్పుడు జన ఇది మన వైఎస్ఆర్సీపీ 150 అని ఎవరు అనుకోలేదు ఊహించిన స్థాయిలో వచ్చింది. జనసేన కూడా అలా రావచ్చు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఏదైనా ఒకటి దాంతోనే మొదలు ఒక సీట్ వచ్చింది. ఈసారి అదే ఎక్కువ సాధించొచ్చాము చెప్పలేము. అంటే సీఎం ఫ్యాక్టర్ అయితే ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ రోల్ అయితే ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.